नमस्ते वाणी होममेड्स को स्वागत मन दग्गर गुलाब जामुन मिक्स लेकपोयिना कूडा गोधुम पिंडी पालु ई रेंडिंटितो गुलाब जामुन्स नु एंतो टेस्टीगा साफ्ट गा एला प्रिपेर चेसुकोवच्चो चूद्दाम। अंदुकोसम मुंदुगा 1.5 कप्पुल पालनु गिन्नेलोकी तीसुकुंदाम। మీరు ఏ గిన్నెతో అయితే పిండిని తీసుకుంటారో అదే గిన్నెతో పాలను తీసుకోండి। ఈ 1.5 కప్పుల పాలను 1/2 కప్పు అయ్యే వరకు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి। పాలు మరిగే లోపు మరో స్టవ్ పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడయ్యాక అందులో 1/2 కప్పు గోధుమ పిండి వేసి వేయించాలి। మనం పాలు తీసుకున్న కప్పుతోనే గోధుమ పిండిని తీసుకోవాలి। పిండిని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఉండలు లేకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి। పిండిలో నెయ్యి వేసి వేయిస్తాం కాబట్టి మంచి వాసన వస్తుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండిని చల్లారనివ్వాలి। మరో పక్కన పాలు ఇలా మరుగుతూ ఉన్నాయి। పాలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దగ్గర పడే వరకు మరిగించాలి। పాలు బాగా చిక్కబడ్డాయి। ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఈ పాలను చల్లారనివ్వాలి। పిండి చల్లారింది। అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ను వేసి కలుపుకోండి। మీ దగ్గర బేకింగ్ పౌడర్ అందుబాటులో లేకపోతే చిటికెడు వంట సోడా వేసుకోవచ్చు। పాలు చల్లారాక ఇలా చిక్కబడతాయి। ఈ పాలను కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకోవాలి। మనం మరిగించిన పాలు పిండి కలిపేటప్పుడు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే నార్మల్ గా కాచి చల్లార్చిన పాలను పోసి పిండిని కలుపుకోండి। కలిపిన పిండిని 1/2 గంట పాటు నాననివ్వాలి। ఈ లోపు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। అందుకోసం 1/2 కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు షుగర్ సరిపోతుంది। 1 కప్పు వాటర్ ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో కరిగించుకోవాలి। ఈ గులాబ్ జామున్స్ కి షుగర్ సిరప్ ఎటువంటి పాకం వచ్చే అవసరం లేదు। చేతి వేళ్ళతో ఇలా టచ్ చేసి చూస్తే కాస్త స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది। 2 యాలకులను పొడి చేసి వేసుకోండి। ఫ్లేవర్ బాగుంటుంది। షుగర్ సిరప్ మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాం। 1/2 గంట తర్వాత మరోసారి పిండిని బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్లా చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేస్తున్నట్లు జామున్స్ ను చేసుకోవాలి। జామున్స్ కి ఎటువంటి క్రాక్స్ లేకుండా చేసుకోండి। మీరు చేసేటప్పుడు క్రాక్స్ వస్తే మరోసారి పాలు వేసి పిండిని కలుపుకోండి। జామున్స్ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక చేసి ఉంచిన జామున్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। అప్పుడే జామున్స్ లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి। వీటిని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే లోపల పిండి పిండిగా ఉంటాయి। కాస్త ఫ్రై అయ్యాక ఇలా గరిటతో కదిలించండి। వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। జామున్స్ ని ఇలా గరిటతో పైన అంటూ ఉంటే అన్ని వైపులా ఈక్వల్ గా ఫ్రై అవుతాయి। చూడండి, జామున్స్ కి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి। వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి। మిగిలిన జామున్స్ ని కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోండి। వీటిని షుగర్ సిరప్ లో వేసి 3 గంటల పాటు మూత పెట్టి నాననివ్వాలి। ఇవి ఎంత ఎక్కువగా నానితే అంత బాగుంటాయి। 3 గంటల తర్వాత ఎంతో టేస్టీ అయిన వీట్ ఫ్లోర్ గులాబ్ జామున్ రెడీ। వీటిని గోధుమ పిండితో చేశామని చెప్తే కానీ తెలియదు అంత బాగుంటాయి। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి।
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.